ఈ మధ్యన ఎక్కువగా వింటున్నాను, ఇంత వయసు వచ్చినా ఇంకా యంగ్గా కనిపిస్తున్నానని అంతా అంటున్నారు. ఆ ఏజ్ గురించి మానేయండి అయ్యా బాబు, ఐఆమ్ స్టిల్ యంగ్. ఇందాకే చేతన్ని అన్నాడు కదా బ్రదర్ అని, గుర్తుపెట్టుకోండి, ఏజ్ గురించి అనడం మానేయండి అంటూ అక్కినేని నాగార్జున సరదాగా అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ఆఫీసర్, రామ్ గోపాల్ వర్మ దర్శకుడు, నాగార్జున సరసన మైరా సరీన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా జూన్1న విడుదలవుతోంది. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం రాత్రి హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని హీరోలతో పాటు అమల, రామ్ గోపాల్ వర్మ, ఎంఎం కీరవాణి, వైవిఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఆఫీసర్ చిత్రం గురించి, రామ్ గోపాల్ వర్మ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాగార్జున గురించి మాట్లాడితే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అని వర్మ చెప్పిన మాటకు కింగ్ బదులిస్తూ, రాము నీ కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతాయా అని నవ్వుతూనే కనబడ్డాయి నాకు అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ శివ ముందుకు తర్వాత అని చాలామంది అంటుంటారు. శివ వర్మకు బ్రేక్ ఇస్తే నాకు అమలనిచ్చింది. ఆఫీసర్ సినిమా కోసం మంచి యంగ్ టీంతో కలిసి పనిచేశాను. వాళ్ళందరితో పనిచేస్తుంటే చాలా ముచ్చటేసింది. ఇంత మంచి యంగ్ టీంను నాకు పరిచయం చేసిన రాముకి థ్యాంక్స్. అందరూ వయసు అయిపోయింది అంటున్నారు, నాకు కూడా ఇది మంచి మార్పు అని సినిమా అనుభవాలను నాగార్జున చెప్పారు. సినిమా మొదలు పెట్టినప్పుడు వర్మ తనకు ఒక పెద్ద లేఖ రాశాడని, దానిలో కొన్ని భూతపదాలు కూడా ఉన్నాయని నాగార్జున వెల్లడించారు. ఆ లేఖను ఇప్పుడు చదవలేను, ఎందుకంటే అందులో కొన్ని భూత మాటలు ఉన్నాయి. ఈ సినిమా విషయంలో ఒకవేళ తాను చెప్పింది చేయకపోతే ఎక్కడో తనమన్నాడు, అది ఇప్పుడు చేయలేం. రాముని తన్నాల్సిన అవసరం లేదు, నేను నిన్ను తన్నను, డోంట్ వర్రీ. రాము ఒక చిత్తశుద్ధితో ఈ సినిమా చేశాడు. శివ విడుదలైనప్పుడు అంతా సౌండ్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఏ సినిమాలోనూ సౌండ్ గురించి మాట్లాడడం నేను చూడలేదు. డిటిఎస్లు వచ్చాయి, డాల్బీ అట్మాస్లు వచ్చాయి, కానీ ఒక సౌండ్ సినిమాను ముందుకు తీసుకెళ్లడం శివ తర్వాతే ఇంకేది రాలేదు. ఇదేదో నా సినిమా అని చెప్పుకోవడం లేదు, అది రాము సినిమా, అది అతని గొప్పతనమని వర్మను కింగ్ పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి సౌండ్ ఎఫెక్ట్తో ఆఫీసర్ సినిమా వస్తోందని తాను నమ్ముతున్నట్లు నాగార్జున చెప్పారు. ఇప్పుడే కొన్ని బిట్స్ చూసొచ్చాను, సినిమా ఖచ్చితంగా మీ గుండెల్ని తాకుతుందని నేను నమ్ముతున్నాను. యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి, అవి హింసాత్మకం అని నేను చెప్పను, చాలా క్రూరంగా నిజానికి దగ్గరగా ఉంటాయి. ఒక ఇద్దరు మనుషులు ఒకరి మీద ఒకరు పగ ఉంటే రోడ్డు మీద వాళ్ళు ఎలా కొట్టుకుంటారో కళ్ళకు అప్పగించినట్లు రాము చూపించాడు. సినిమాలో ఆఖరి 20 నిమిషాల్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుంది. కావ్య నా కూతురిగా నటించింది, చాలా అందంగా నటించింది. ఇక మైరాకు ఇది తొలి సినిమా, చాలా బాగా చేసింది. ఈ కొత్త అమ్మాయిని అందరూ ఆశీర్వదించాలని నాగార్జున వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.